వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రాజధాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే మీకు రాజధానిలో నేను వీడియో తీసినప్పుడే మీకు సైడ్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి అనిమల్స్. అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. సో ఇంకా పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట, వాళ్ళు అంత ఇష్టంగా రైడ్ చేయాలి అంటున్నారని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇవి హార్స్ కావాలి అన్నారన్నమాట ఇద్దరు. అవి చాలా పెద్దగా ఉన్నాయి, వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారో లేదో అనేసి అనుకుంటూనే ఉన్నాము. వీళ్ళు హెల్పర్స్ ఉంటారు, వీళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ వాళ్ళ పిల్లలు ఏంటంటే వాళ్ళ సెల్ఫే మేమే చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో అక్కడికి ఇంకా వాళ్ళు కొంచెం వరకు వాళ్ళు తోశారు. తర్వాత పిల్లలిద్దరు చాలా కష్టపడుతున్నారు అన్నమాట, వాళ్ళకి హైట్ సరిపోలేదు మెయిన్. సో ఇంకా అందుకనేసి ఒక హాఫ్ రౌండ్ తర్వాత మరీ నెక్స్ట్ మరీ ఇంకొక చేంజ్ చేశారు, కొంచెం చిన్న సైజు. అవి మరీ చిన్నగా అయిపోయినాయి. చిన్నగా అయిపోయినాయి అంటే కొంచెం పర్లేదు అంటే దీనికన్నా. ఇంకా మామూలు జనరల్గా అయితే వాళ్ళు ఇలా ఇవ్వరన్నమాట. సో ఇంకా పిల్లలు కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలని చెప్పేసి సర్లే అని చేంజ్ చేశారు. సో చూసారా ఇక్కడ వచ్చేసి ఒక జీబ్రా ఒకరు టైగర్ తీసుకున్నారు. సో ఇలాగా ఇంకా పిల్లలిద్దరు ఫస్ట్ కొంచెం ఖుషి అయినారనమాట, వాళ్ళకి ఇష్టమైనది రైడ్ చేపించినామని చెప్పేసి. దీని తర్వాత మరీ వదిలినారా అంటే అస్సలు వదలలేదు. మళ్ళీ ఫస్ట్ చూసాం కదా కింద లండన్ చి లండన్ బస్ అంట, అది ట్రైన్ చూసాం కదా అది కావాలి అన్నారు. ఇంకా మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి ఇంకా సరే అని వెళ్తున్నాము. మనం వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, అంటే ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ మనకి గేమ్స్ కూడా ఉన్నాయి టైమ్ జోన్ అని చెప్పేసి. చాలా పెద్దగా ఉంది, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి, పిల్లలు బాగా ఆడుకుంటారన్నమాట. సో ఫస్ట్ మీకు లోపలన్నీ ఎలా ఏ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక లుక్ చూపిస్తాను. ఫస్ట్ అది చూసేయండి, తర్వాత మేము పిల్లలు కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. సో ఇక్కడ గేమ్స్ ఆడుకోవడం కోసం కార్డ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. కార్డులో మనము అమౌంట్ వేసుకుంటూ ఉండాలి. సో ఆ కార్డు మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు అది గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లోపల ఎలా ఉందని చెప్పేసి ఒక లుక్ వేసేయండి. చూసారా అదన్నమాట, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి, చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఒకరు బైక్ ఒకరు కారు ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి డక్ గేమ్ అన్నమాట, గన్తో షూట్ చేసి ఆ వెళ్ళే డక్స్ని డౌన్ చేయాలి. సో అది గేమ్. కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక మేము ఒక 10 to 15 minutes అలా ఉండింటాము. ఇంకా తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడికే ఇంకా మాల్ అంతా తిరిగి తిరిగి మాకు బాగా టైర్డ్ అయిపోయామన్నమాట అందరము. సో ఇంకా అలా వెళ్ళేసి ఎక్కడైనా కూర్చుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వెళ్ళే రూట్లో ఇలా సైడ్లో ఒక డ్రమ్స్ లాగా కనిపిస్తే పిల్లలు వాటిని ప్లే చేస్తూ ఉన్నారు. అదనమాట ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్తూ ఉన్నాము. ఇది చూసారా, ఇది డేట్స్ అండ్ నట్స్. చాలా బాగుంటాయి, రకరకాల డేట్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. అదే చూస్తూ ఉన్నాము, తీసుకుందామా వద్దా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఇక్కడ వచ్చేసి బయట మనకి స్టాల్స్ పెట్టారనమాట, మాల్ ఎంట్రన్స్లో కాదు మాల్ బ్యాక్ సైడ్లో వస్తుందన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరీ మనం కిందకి వెళ్ళేసి బయటకు వెళ్ళి ఆ స్టాల్స్ అన్నీ ఏమున్నాయని చెప్పేసి మీకు అన్నీ చూపిస్తాను. చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కదా, సో లైటింగ్ అంతా ఇలా ఉంది. మీకు నైట్ అయితే నైట్ వ్యూ ఇంకా చాలా బాగుండిండు.
బట్ మీకోసం వీడియోకి చూపించే చాలా బాగుంటుందని మేము మార్నింగ్ టైమ్స్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో యా అదనమాట. ఇంకా సరే పదండి, ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళేసి మీకు స్టాల్స్ అనేది ఎలా ఉన్నాయని అని చెప్పేసి చూపిస్తాను. ఇది థర్డ్ ఫ్లోర్ నుంచి కింద వరకు నేను తీసిన వ్యూ అన్నమాట. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎక్కడ చూసినా మనకి డెకరేషనే, అసలు క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క షాప్ ముందర చాలా బాగా చేసుకున్నారన్నమాట. చూడండి లాంగ్ వ్యూ చాలా చాలా బాగుంది ఆ లైటింగ్స్తో అంతా. సో మీకు నైట్ వ్యూ అంటే ఇంకా చాలా చాలా బాగుండిండు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పిల్లలు డోనట్ ఇక్కడ వచ్చేసి మేము పిల్లలు డోనట్స్ కావాలంటే ఇంక ఇలా వచ్చాము. డోనట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే బాబోయ్ చాలా చాలా బాగున్నాయి డోనట్స్. ఏది తీసుకోవాలని చెప్పేసి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. కొన్ని అయితే అవి ఎలా ఉంటాయో కూడా తెలీదు, బట్ చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఇందులో మినీ సైజు డోనట్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. చూసారా ఇలాగా బాగా డెకరేట్ చేశారు, ఈవెన్ మిడిల్లో కూడా. అంటే క్రిస్మస్కి సంబంధించిన లైట్స్ డిజైన్స్ అన్నీ ఉంటాయి కదా, ఇలా లోపల కూడా చిన్న చిన్న స్టాల్స్ లాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీకు పైనుంచి వ్యూ చూపించాను కదా, కింద నుంచి పైనకి వ్యూ ఎలా ఉన్నది అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంది చూసారా, ఇలా ప్రతి ఒక్క షాప్ ముందర ఇలా డెకరేట్ చేశారు, ఇలా గ్రీనరీ అంతా చాలా బాగుంది. అండ్ ఇందాక మనము డోనట్స్ చూసాం కదా, క్రిస్పీ క్రీమ్, ఇది కూడా ఇందులో కూడా డోనట్స్ ఉంటాయి. రెండు చోట్ల టేస్ట్ చాలా బాగుంటాయి, రెండు మంచి బ్రాండెడే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ హ్యామ్లీస్లో కూడా మనకి డెకరేట్ బాగా చేశారు. పిల్లలు వెళ్ళి చూద్దాం అంటుంటే సర్లే అని వెళ్తున్నాం. ఇక్కడ లాస్ట్ టైం మనం ఒక వీడియో కూడా చేసాము, ఆ వీడియో లింక్ నేను ఇక్కడ ఇస్తాను, చెక్ చేయండి. ఈసారి మేము వెళ్ళింది ఏం షాపింగ్ ఏం కాదు, జస్ట్ డెకరేటివ్ అన్నీ చూస్తాం అమ్మ లోపలికి వెళ్ళి అని చెప్పేసి అంటే ఓకే అనేసి లోపలికి వెళ్ళాం. లోపల అంతా ఇలా అరేంజ్ చేశారు, చాలామంది ఉండిన్నారు జనాలు అయితే. మనం వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంకా కొంచెం బెటర్, ఇంకొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్తే కదా మనకు అసలు ఉండడానికి స్పేస్ కూడా ఉండదు, చాలామంది ఉంటుంది క్రౌడ్ అయితే. అండ్ లోపల ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, జింగిల్ బెల్స్ అని చెప్పేసి. అసలు నేను సాంగ్ అయితే తీసేశాను, తెలిసిందే కదా కాపీరైట్ వస్తుందని చెప్పేసి. సో అలా అతను చూపిస్తుంటే పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారన్నమాట, చాలా బాగుంది ఫైనల్గా. అండ్ రండి ఇంకా మీకు బయటికి వెళ్దాం, స్టాల్స్ చూపిస్తున్నాను కదా మనం పైనుంచి మీకు ఒక వ్యూ అయితే చూపించాను. సో అది చూపిస్తాను ఇప్పుడు. కింద స్టాల్స్లలో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, చూసారా ఇలా జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ ఒకటి వాచ్ సెలెక్ట్ చేశాను, నాకు బాగా నచ్చింది, బట్ అది స్టాండర్డ్గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి మరి తీసుకోలేదన్నమాట. ఇదే ఆ వాచ్ చాలా బాగుంది, ఇలా మల్టీ కలర్స్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చూశాను, అవి నాకేంటంటే కొన్ని హెవీ అయిపోయాయి, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట ఫస్ట్ థింగ్, అది అందుకనేసి నేను కొన్ని తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా అది టార్చ్ లాగా ఉందన్నమాట షేప్, కానీ అది మైక్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇవి చూసారా, ఇవి వచ్చేసి మనకు మెటల్తో చేశారనమాట, ఇలా డిజైన్స్ అన్నీ చాలా డిజైన్స్ చేశారు, చాలా చాలా బాగున్నాయి, హోమ్ డెకర్కి చాలా బాగుంటాయి. కొన్ని వీళ్ళు హ్యాండ్మేడ్ చేశారు, కొన్ని ఏంటంటే ఇలా కొన్ని ప్లెయిన్గా పెట్టేశారు, దానికి మనం పెయింటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా చాలా బాగున్నాయి. అండ్ షూస్ కలెక్షన్స్, ఇంకా కొన్ని టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేము ఇంకా అన్నీ చూస్తూ ఉండగానే బయట రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఇంకా అందుకే ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ అయితే ఇంకా క్లోజ్ చేసేసారు, అంటే అంతా కవర్ చేసేసి వాళ్ళన్నీ లోపల పెట్టేసుకున్నారన్నమాట.
ఇంకా మేము కొన్ని చూసేసి ఇంకా కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసేసుకున్నాము. నేను ఇక్కడ వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ అండ్ ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి పింగాణివి, అంటే కిచెన్లోకి బాగా అట్రాక్టింగ్గా బాగా కనిపిస్తాయి. సో చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇవి బ్రాస్తో చేసింటారు కదా, బ్రాస్తో చేసినట్టు కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇక్కడ అన్నారు ఏది తీసుకున్నా 100 అని చెప్పేసి. సో కిడ్స్కి చిన్న చిన్న షేప్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, అవి కొన్ని చూసాము. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా 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 ఉన్నాయి అన్నమాట, మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. బట్ మాకు అంత టైం లేకపోయింది. ఇంకా నేను కావాల్సినటువంటి తీసుకొని ఇంకా బయలుదేరాం. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ పొటాటో స్క్వెరల్ కనిపించింది అన్నమాట, అదొకటి తీసుకుందామని చెప్పేసి ఇంకా అది తీసేసుకొని మేము రిటర్న్ బయలుదేరాము. సో ఈ వీడియోని అయితే నేను ఇంక ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching. Bye-bye. Have a good day.